హలో, హాయ్ అండి. ఆలుగడ్డ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ టమాటాలు ఉడికే వరకు ఉడికించుకోవాలండి. టమాటాలు మగ్గిపోయే వరకు ఉడికించాలి మూత పెట్టేసి. చూడండి, అంత ఆయిల్ పైనకి వచ్చేస్తుంది. ఇలా ఉడికిన తర్వాత ఇదిగో చూడండి, ఆలుగడ్డ ఉడికింది, రెడీ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.